హాయ్ హలో, వెల్కమ్ టు స్వప్నాస్ హ్యాపీ హోమ్. ఇవాళ మనము గడపకి ఈజీ వేలో ముగ్గు ఎలా వేయాలో చూద్దాము. ఒక ప్లేన్ పేపర్ తీసుకొని ఇలా గడపకి పెట్టి సైజ్ చూసుకోవాలి. సైజ్ చూసుకున్న తర్వాత స్కేల్తో మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోవాలి. రెండు పేపర్స్ జాయింట్ చేసుకోండి, ఫెవికాల్తో స్టిక్ చేసుకొని పెట్టుకొని దానిపైన మనము డిజైన్ అనేది వేసుకోవాలి. మనకు డిజైన్స్ అనేవి ఇంటర్నెట్లో చాలా దొరుకుతాయి. సో మనకి ఇష్టం వచ్చిన డిజైన్ అనేది ఆ మెజర్మెంట్ తీసుకున్న పేపర్ పైన అలా డిజైన్ చేసుకొని పెట్టుకోవాలి. కార్బన్ పేపర్స్ అనేది పెట్టుకొని మనం వేసుకునే డిజైన్ మళ్ళీ ఒకసారి దానిపైనే దిద్దుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేస్తే మనము డిజైన్ అనేది కరెక్ట్గా ప్రింట్ అనేది వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత కార్బన్ పేపర్ తీసేసి చూడండి, ఎగ్జాక్ట్లీ మనం వేసుకున్న డిజైన్ విధంగానే గడప మీద ప్రింట్ వచ్చేస్తుంది. చూడండి, ప్రింట్ అనేది ఇలా పడిపోతుంది. సో ఇప్పుడు ఆ ప్రింట్ మీద మనము మనకు నచ్చిన కలర్స్ అనేది వేసుకుంటే సరిపోతుంది. Thank you.
పాయింట్ తీసుకొని క్లాత్ లో పాయింట్ పెట్టి మీరు ఇట్లా దారంతో చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు కలర్ లో ఇలా బ్రష్ చేసి మీరు బొట్లు లాగా పెట్టుకోవచ్చు. చూడండి, నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో ఇలాగే మీరు ప్రింట్ అనేది సర్కిల్ షేప్ లో వచ్చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు మొత్తం నా గడప అనేది కంప్లీట్ అయిపోయింది. మీరు తర్వాత ఇలా లైన్స్ గీసేసుకొని మీకు నచ్చిన డిజైన్స్ అని పేపర్లో వేసుకొని కింద కార్బన్ పేపర్ వేసుకొని ప్రింట్ వేసుకొని కలర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో.